ఫ్రెండ్స్, నేను ఈరోజు దోశపిండితో బోండాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. అలాగే పల్లీల పచ్చడి తయారీ కూడా చూపిస్తున్నాను. దానికోసం ముందుగా 2 కప్పుల పల్లీలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మామూలుగా వేయించుతున్నాను, దోరగా వేయించుతున్నాను. ఓన్లీ పల్లీలు మాత్రమే యూజ్ చేస్తున్నాను నేను ఈరోజు పల్లీల పచ్చడికి. కొబ్బరి ఉన్ను, పుట్నాలు ఏమి యూజ్ చేయట్లేదు. చూడండి, పల్లీలు కూడా వేగిపోయాయి. ఇందులో నేను కొంచెం ఆయిల్ కూడా వేశాను. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పల్లీలు చాలా బాగా ఫ్రై అవుతాయి, అందుకే నేను కొంచెం ఆయిల్ వేశాను. పల్లీలు ఫ్రై అయ్యాయి. అలాగే అదే ప్యాన్లో కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేశాను, అవి కూడా వేయించుతున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో నేను వెల్లుల్లి కూడా వేస్తున్నాను. వెల్లుల్లి కొన్ని ఎక్కువనే తీసుకున్నాను, టేస్ట్ బాగా ఉంటుందని పచ్చడికి. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఒకసారి వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసి వేయించుతున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను, పచ్చడికి సరిపడ సాల్ట్ వేశాను. అలాగే ఇప్పుడు వాటర్ వేసుకుంటూ మిక్సీ పడతాను వీటిని. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాను. మరీ మెత్తగా కాకుండా, మరీ బరకగా కాకుండా మిక్సీ పట్టాను. ఇప్పుడు దీన్ని పోప్ చేస్తున్నాను. పోప్ కోసం కొంచెం ఆయిల్ కూడా తీసుకున్నాను, 3 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో జీలకర్ర ఆవాలు వేస్తున్నాను, పోపు దినుసులు. ఇవి ఫ్రై అయ్యాయి. ఇందులో కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేస్తున్నాను. అలాగే కొత్తిమీర కూడా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను, ఆ కొత్తిమీరను కూడా ఇందులో వేస్తున్నాను. ఇవన్నీ ఫ్రై అయ్యాయి. ఇందులో ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను. నేను పల్లీల పచ్చడి ఎప్పుడు చేసినా పసుపు కంపల్సరీ వేస్తాను. మీకు నచ్చినట్లయితే వేసుకోండి, లేకుంటే లేదు. ఇప్పుడు నేను ఇందులో పల్లీల పచ్చడి మిక్సీ పట్టాం కదా, అది కూడా మొత్తం ఇందులో వేస్తున్నాను. చూడండి, పల్లీల పచ్చడి మొత్తం ఇందులో వేశాను. ఇలా వేసిన తర్వాత పోపు మొత్తం పచ్చడికి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, పల్లీల పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ బౌల్లో కూడా తీసుకుంటున్నాను. అన్ని ఆయిల్లో వేయించుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఆ టేస్ట్ అనేది తినేటప్పుడు తెలుస్తుంది. నేను మామూలుగా కొత్తిమీరతో గార్నిష్ చేశాను పల్లీల పచ్చడిని. పల్లీల పచ్చడి రెడీ అయిపోయింది. అలాగే ఇప్పుడు మనం దోశపిండితో బోండాలు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నాకు మామూలుగా ఇంట్లో దోశపిండి మిగిలింది. మీకు ఇంట్లో ఇలా దోశపిండి మిగిలితే బోండాలు వేసుకోండి. నేను డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేస్తున్నాను. ముందుగా మనం ఆయిల్ కాగేంతలోపు మనం దోశపిండితో బోండాలకు బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దోశపిండిలో నేను కొంచెం జీలకర్ర వేశాను, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. నేను దోశపిండి పట్టేటప్పుడు కొంచెమే లైట్గా వేశాను సాల్ట్, అందుకే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇందులో కొంచెం వంట సోడా కూడా వేస్తున్నాను, 1/2 స్పూన్ వంట సోడా కూడా వేశాను. బోండాలు చాలా బాగా పొంగుతాయి వంట సోడా వేయడం వల్ల, అందుకే నేను కొంచెం వంట సోడా వేశాను. ఇవన్నీ వేశాక ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, పిల్లలకైతే ఇలా డైరెక్ట్గా చేసి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళకైతే కొంచెం వెజిటేబుల్స్ కట్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు నేను ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు బోండాలు చేస్తున్నాను, మామూలుగా గరిటెతోనే వేస్తున్నాను. పిండి కొంచెం జారుగా ఉంటుంది కాబట్టి, మనకు చేతికి రాదు కాబట్టి నేను మామూలుగా గరిటెతోనే వేశాను. చూడండి, ఒక పక్కకు కాలిపోయాయి, అలాగే ఇంకో పక్కకు తిప్పుతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే చూడండి. చూడండి, బోండాలు కాలిపోయాయి. మీరు దీన్ని బోండాలు అనవచ్చు, పునుకులు కూడా అనవచ్చు. మేమైతే మా పిల్లలకు బోండాలు అని చెప్తాను. మా పిల్లలకు బోండాలు అంటే చాలా ఇష్టం. పెద్దవాళ్ళకైతే కొంచెం మెంతాకు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇలా అన్ని చిన్నగా చాప్ చేసుకోండి, టేస్టీగా అనిపిస్తాయి మనకు తినేటప్పుడు. అలాగే కొంచెం క్యారెట్ను కూర తురిమి పెట్టుకున్నాను మామూలుగా. ఇప్పుడు ఈ తురుమును మొత్తం ఇందులో వేస్తున్నాను, మన దోశపిండి బ్యాటర్లో. పిల్లలు కూడా చాలామంది కొందరు ఇష్టంగా తింటారు ఇలా. మా పిల్లలైతే తింటారు చాలా ఇష్టంగా. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కల్యమాకు, కొత్తిమీర, మెంతా కూడా మొత్తం ఇందులో వేస్తున్నాను. మా పిల్లలకి ఇలా బోండాలు అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఇంట్లో మైదా పిండి మిగిలినా కంపల్సరీ ఇలా చేస్తాను. ఊకే పెట్టాను డీప్ ఫ్రై ఐటమ్స్, ఎప్పుడో ఒకసారి పెడతాను. కాకపోతే చాలా ఇష్టంగా తింటారు కదా పిల్లలు బోండాలు అనే వరకు.
అందుకే నేను ఇలా చేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే మనం కొంచెం కొత్తిమీర, క్యారెట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ వేసి కూడా ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. మన ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో బోండాలు వేస్తున్నాను. ఇలా గరిటెతో వేయడం వల్ల మనకు చేతి కూడా అంటుకోదు, కాలకుండా ఉంటుంది. చూడండి, ఇలా వేసుకోవాలి బోండాలాగా. ఒక పక్క కాలిపోయాయి, మనం ఇంకో పక్కకు మెల్లగా తిప్పుకోవాలి. కొంచెం పైకి తేలినాక ఇలా తిప్పుకోవాలి. ముందే గరిట పెట్టకూడదు, ముందే గరిట పెట్టకూడదు. వేసిన వెంటనే అతుక్కుపోతుంది. చూడండి, ఒక పక్క కాలిపోయాయి, అందుకే నేను ఇంకో పక్కకు మెల్లగా తిప్పుకుంటున్నాను. మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. చూడండి, మైదా పిండి బోండాలు కాలిపోయాయి చాలా వరకు. ఇప్పుడు నేను దీన్ని ప్లేట్లో కూడా తీసుకుంటున్నాను. మొత్తం ఇలా బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. మనకు లోపల కూడా చాలా బాగా ఉడుకుతుంది పిండి అనేది. ఇప్పుడు దీన్ని హాట్ బాక్స్లోకి తీసుకుంటున్నాను నేను. అలాగే ఇంకో వాయి కూడా వేస్తున్నాను. ఇలా ఇంకో వాయి కూడా వేస్తున్నాను. ఇది కూడా కాలిన తర్వాత హాట్ బాక్స్లోకి తీసుకోవాలి. నేను ఈరోజు నా ఫేస్ ఏమీ చూపించడం లేదు, ఎందుకంటే ఒక ఆమె నా కామెంట్స్లో చెప్పింది మీ ఫేస్ చాలా ఘోరంగా ఉంది తల్లి అని అన్నది. అందుకే నా ఫేస్ ఈరోజు నేను చూపించడం లేదు. నాకు చాలా బాధ అనిపించింది ఆ కామెంట్ విన్నాక, అందుకే నా ఫేస్ చూపించడం లేదు మీకు. చూడండి, బోండాలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను వీటిని హాట్ బాక్స్లో కొన్ని టిష్యూస్ వేశాను, ఆ టిష్యూస్లోకి తీసుకుంటున్నాను నేను ఈరోజు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే చూడండి. చూడండి, ఆయిల్ మొత్తం పీల్చుకున్నాక మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు ఆయిల్ మొత్తం ఆయిల్ మొత్తం టిష్యూస్కి పట్టేసింది. ఇప్పుడు అందుకే సర్వింగ్ బౌల్లో కూడా తీసుకున్నాను. మధ్యలోవి ఫస్ట్ చేసినవి, ఇప్పుడు నేను వీటిని పల్లీల పచ్చడితో సర్వ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొంచెం కామెంట్స్ అనేవి చాలా పాజిటివ్గా ఇవ్వండి, మాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ కామెంట్స్కి.